17A వర్తిస్తా ఎలా చంద్రబాబు గారికి అరచేయడానికి అవకాశం లేదా, ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠపూరితమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అది ఈరోజు సుప్రీంకోర్టులో తేల్చకుండా మన వాయిదా పడిపోయింది. వాస్తవానికి ఈ 17A దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టుకి పంపించారు. అది ఎప్పుడు తీర్పించాల్సింది. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా, మళ్ళా సమస్య మద్దతు ఆచరణ అంటే ఏంటి? తతకం అంతా రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా డిఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా, నోట్లకు ఉండేవాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉండాలా. ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతుల్లో ఇవి వస్తా ఉన్నాయి. ఇది సహజంగానే ఇది కత్తి ఎలా ఉంటుంది పైన ఎన్నికలైపోయినంత వరకు, అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి ఫీల్ లేదు. జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే. అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక కట్టిట్టు వచ్చేసినట్టు పద్ధతి వస్తూ ఉంది. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది. 17A వర్తిస్తా ఎలా చంద్రబాబు గారికి అరచేయడానికి అవకాశం లేదా, ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠపూరితమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అది ఈరోజు సుప్రీంకోర్టులో తేల్చకుండా మన వాయిదా పడిపోయింది. వాస్తవానికి ఈ 17A దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టుకి పంపించారు. అది ఎప్పుడు తీర్పించాల్సింది. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా, మళ్ళా సమస్య మద్దతు ఆచరణ అంటే ఏంటి? తతకం అంతా రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా డిఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా, నోట్లకు ఉండేవాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉండాలా. ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతుల్లో ఇవి వస్తా ఉన్నాయి. ఇది సహజంగానే ఇది కత్తి ఎలా ఉంటుంది పైన ఎన్నికలైపోయినంత వరకు, అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి ఫీల్ లేదు. జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే. అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక కట్టిట్టు వచ్చేసినట్టు పద్ధతి వస్తూ ఉంది. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది.